హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందిన 13 మంది భారత జవాన్లకు జనసేన నేతలు నివాళులర్పించారు. ఆనపర్తి దేవి చౌక్ నుండి రైల్వే స్టేషన్ వరకు ర్యాలీలో అమర జవాన్లకు జోహార్లు పలుకుతూ ర్యాలీ కొనసాగించారు. జనసేన పార్టీ ఏరమహిళని దేశం కోసం పోరాడిన జన సైనికులు ఏరమరణం పొందడం చాలా బాధాకరమైన విషయం. వారి కుటుంబాలకి జనసేన పార్టీ తరఫున ప్రగాఢ సానుభూతి తెలుపుతూ, అలాగే భారతదేశానికి ఏర జవానులు కోల్పోవడం కూడా చాలా బాధాకరమైన విషయం. వాళ్ళకి శాంతి కోరాలని కోరుకుంటూ జై జవాన్ జై. గర్వించదగ్గ ఒక త్రిదళ నాయకుడు ఆయన బిపిన్ రావత్ గారు మరణం మనం చాలా చింతిస్తున్నాం. ఆయన తమిళనాడులో హెలికాప్టర్లోని ఒక సైనిక కార్యక్రమానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగి 13 మంది మరణించారు. అందులో మన ఆంధ్రప్రదేశ్కి చెందిన చిత్తూరు జిల్లావాసి సాయితేజ్ గారు కూడా మరణించారు. వీళ్ళందరి మరణానికి చింతిస్తూ అనపత్తి నియోజకవర్గ జన సైనికం తరపు నుంచి వాళ్ళకి ఘన నివాళులు అర్పించాలని ఈరోజు అనపత్తి జనసేన నాయకులందరూ అనుకున్నాం. అదేవిధంగా దేశానికి తీరని లోటుగా మనం చెప్పుకోవచ్చు ఇది ఖచ్చితంగానే. ఇలాంటి నాయకుడు మళ్ళీ మనకి వస్తారని చెప్పలేము. త్రిదళ నాయకుడు అంటే ఇది మొదటిసారిగా ప్రవేశపెట్టి నరేంద్ర మోడీ గారు ఆయన్ని 3 దళాలకి నాయకుడిగా చేశారు. ఆయన ఇలాగ మరణించడం చాలా చింతించదగ్గ విషయం. వాళ్ళ కుటుంబాలకి మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ జై జవాన్ జై జవాన్, జోహార్ అమరవీరులకు.